ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మీడియా మధ్య కాదు. ప్రజల మధ్య ఉంటే జస్ట్ లైక్ జగన్, మీకు గుడ్ బ్యాడ్ రెండు తెలుస్తాయి. మేమేం చేసాం మంచి పనులు, మేము తప్పు మాట్లాడుతున్నామా, అసలు ప్రజల వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజల మనోభావాలు ఏంటి, అధికార పక్షం మీద కోపంగా ఉన్నారా, లేదా ప్రతిపక్షం మీద కోపంగా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతిపక్ష నాయకులు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, మంచి వ్యక్తి, హానెస్ట్, వెరీ రిచ్ ఫెలో, వెరీ హానెస్ట్ కూడా నేను విన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉత్తమ్ రెడ్డి గారు చాలా మంచి. ఉత్తమ్ రెడ్డి గారు మీ పక్క మీలాగా ఉత్తమమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే మీ నోట్లోంచి కూడా మంచి మాటలు వస్తాయి, అది నా రిక్వెస్ట్. అంటే యు ఆర్ వెరీ జెంటిల్మన్, దేశం కోసం మీరు ఫైట్ చేసిన మనిషి, ఆరోగ్యం పోగొట్టుకున్న మనిషి, అందుకని మీరు ఏది జెన్యునో అదే మాట్లాడండి. అంటే వాళ్ళు ఓడిపోవాలి, మనం గెలవాలి అనే దృష్టితో కనుక మీరు రాజకీయాలు చేస్తూ మొదలు పెడితే దేనికి పనికిరారు, లైఫ్ లాంగ్ ప్రతిపక్షంలోనే ఉంటారు, ఇది డ్యామ్ షూర్. మేము కేసీఆర్ లాంటి వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉంటాం, ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ప్రతిపక్షానికి.